आत्मीय బంధుమిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్సులు వెల్కమ్ టు మై ఛానల్ టాపిక్ లోకి వెళ్ళే ముందు నాదో చిన్న రిక్వెస్ట్ ఇప్పటివరకు మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులతో బంధువులతో షేర్ చేయండి ఇక ఆలస్యం చేయకుండా టాపిక్ లోకి వెళ్దాం తర్వాత పద్యం ఇక్కడ క అంటే కందము అని అర్థం धात्रिनि हल्लिकुन कुन्नु सुक्षेत्रमु भीजमुलो ओकट जे कुरु भंगिं जित्रमु गदात कीवियो बात्रमु समकूरु नट्टि भाग्यमु गलदे धात्रिन् अंटे भूमि पैना ई भूमि पैना हल्लिकुन कुन्नु हलमंटे हलमु नागली अंटे हलम तो पनी चेसेटटुवंटि वाडु एवरिकडा रैतुकु अंटे सुक्षेत्रमु अंटे मंचि पोलमु बीजमुलुन् मंचि वितनमुलु रैतुकु कावाल्सिंदि मंचि पोलम कावालि मंचि वितनमुलु कावालि नोकटन् इक्कड नोलो ओ अने अक्षरं तीसुकोवालि मनमु कबट्टि ओकटन् अंटे ओके चोट जेकुरु इक्कड जेलो चे अने अक्षरं तीसुकोवालि कबट्टि चेकुरु समकूरिन भंगिन् विधंगा చిత్రముగా ఇక్కడ జీలో చి అనే అక్షరం తీసుకోవాలి కాబట్టి చిత్రముగా అపురూపముగా దాతకు దానము చేయువానికి కీవియున్ ఇక్కడ కీలో మనము ఈ అనే అక్షరాన్ని తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఈవియున్ అంటే దానమునకు తగినది బాత్రము ఇక్కడ బాలో మనము పాని తీసుకోవాల్సి ఉంటుంది పాత్రము తగిన గ్రహిత సమకూరున్ కలిసివచ్చు నట్టి ఇక్కడ నాలో ఆ అనే అక్షరాన్ని తీసుకోవాలి కాబట్టి అట్టి అటువంటి భాగ్యము అదృష్టము గలదే గాలో మనము కానక్షరాన్ని తీసుకోవాలి కాబట్టి కలదే ఉందా అంటే లేదు అని అర్థం ఈ పద్యానికి తాత్పర్యం గమనిద్దాం రైతులకు మంచి నేల మంచి విత్తనాలు దొరకడం అరుదు అట్లే దాతకు తగినంత ధనము దాన్ని గ్రహించడానికి ఉత్తముడైన వ్యక్తి దొరికే అదృష్టం అరుదే కదా తర్వాత పద్యం कारे राजुलु राज्यमुल्गलुगवे गर्वोन्नतिम्बुंदरे वारे रीसिरि मूट गट्टुकोनि पोवं जालिरे भूमि पै बेरैनं गलदे शिबि प्रमुकुलुं ब्रीतिन् यशः कामुलै ईरे कोर्कुलु वारलन मरचिरे इकालमुन भार्गवा कारे अंटे कालेदा राजुलु एंतो मंदी राजुलु अंटे एंतो मंदी राजुलु उंडियार कदा राज्यमुल अंटे वारि योक्क राज्यमुलु గలుగవె ఇక్కడ గాలో మనము కానేటటువంటి అక్షరం తీసుకోవాలి కాబట్టి కలుగవె అంటే పొందలేదా అంటే ఎంతో మంది రాజులు ఉన్నారు వాళ్ళు ఎంతో రాజ్యాలను పొందారు గర్వ అంటే అహంకారముతో ఉన్నతిన్ గొప్పతనాన్ని వాళ్ళు అహంకారంతో గొప్పతనాన్ని బొందరే ఇక్కడ బొమ్లో పొమ్ అనే అక్షరం తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి పొందరే అంటే పొందలేదా వారు వాళ్ళందరూ అంటే ఆ యొక్క రాజులందరూ ఏరి ఇక్కడ రేలో ఏ అనే అక్షరం తీసుకోవాలి కాబట్టి ఏరి ఎక్కడ ఉన్నారు ఆ రాజులందరూ ఎక్కడ ఉన్నారు సిరిన్ సంపదలను అంటే ధనాలను మూటగట్టుకొని కూడగట్టుకొని పోవన్ ప్లస్ చాలిరే
పోవంజాలిరి తీసుకు వెళ్ళగలిగారా అంటే లేదు. ఇవాళ ఎంతోమంది రాజులు ఉన్నారు, రాజ్యాలను సంపాదించారు, ధనాలను సంపాదించారు, కానీ ఎవరు కూడా చనిపోయేటప్పుడు వెంట తీసుకొని వెళ్ళలేదు. భూమిపైన్ ఈ నేలపైన అంటే ఈ భూలోకంలో, బేరైనన్ ఇక్కడ బేలో పే అక్షరం తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి పేరు ప్లస్ ఐనన్ కనీసము పేరైనా. గలదే గాలో కానక్షరం తీసుకోవాలి, కలదే ఉన్నదా అంటే లేదు అని దీని యొక్క అర్థం. శిభి అంటే శిభి చక్రవర్తి, ప్రముఖులున్ మొదలగు వారు అంటే శిభి ప్రముఖులున్ శిభి చక్రవర్తి మొదలగు వారు. ప్రీతిన్ ఇక్కడ బ్రీలో ప్రియ అనే అక్షరం తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ప్రీతిన్ సంతోషముతో. యశ అంటే కీర్తి. కాములు ప్లస్ ఐ కాములై కోరువారై. ఈరే అంటే ఇవ్వలేదా. కోరుకులు దానములను అంటే కోరికలను, అంటే కోరిన కోరికలను ఇవ్వలేదా. వారలన్ వారిని అంటే దానం చేసినటువంటి వారిని. మరచిరే మరచిపోయారా లేదు అని దీని యొక్క అర్థం. ఈ అంటే ఇప్పటి, కాలమున్ కాలమునందు అంటే ఈ కాలమున్ అంటే ఇప్పటి కాలమునందు. భార్గవ అంటే ఓ శుక్రాచార్య అని అర్థం. ఇక్కడ భార్గవ అంటే ఈ శుక్రాచార్యుడు భృగువు యొక్క కుమారుడు కాబట్టి భృగువంశమునందు జన్మించినటువంటి వాడు, అందుకే భార్గవ అంటే ఓ భృగువంశమునందు జన్మించినటువంటి ఓ శుక్రాచార్య అని దీని యొక్క అర్థం. ఈ పద్యానికి తాత్పర్యం గమనిద్దాం. ఓ ఆచార్య, పూర్వం రాజులు ఉన్నారు, వారికి రాజ్యాలు ఉన్నాయి, వారు ఎంతో అహంకారంతో విర్రవేగారు, కానీ వారెవరు ఈ సంపదలను మూటగట్టుకొని పోలేరు. ప్రపంచంలో వారి పేర్లు కూడా మిగులలేదు. శిబి చక్రవర్తి వంటి వారు కీర్తి కోసం సంతోషంగా అడిగిన వారి కోరికలు తీర్చలేదా? వారిని ఈనాటికి లోకం మరువలేదు కదా. తర్వాత పద్యం. ఉడుగని క్రతువుల వ్రతముల బొడగన జన నట్టి పొడవు పొడవు నంగురుచై ఎడిగెడి నటనను బోటికి నిడరాదె మహానుభావ ఇష్టార్థంబుల్. ఉడుగని అంటే ఎడతెగని, క్రతువులన్ అంటే యాగములతో. ఇక్కడ ఎడతెగని అంటే నిర్విఘ్నంగా, అహర్నిశలు అంటే ఎల్లప్పుడూ చేసేటటువంటి యాగములతో. ఉడుగని క్రతువులన్ అంటే నిర్విరామంగా చేసేటటువంటి యాగములతో. వ్రతములన్ వ్రతములతో. బొడగనన్ ఇక్కడ బోలో పో అనక్షరం తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి బొడగనన్ అంటే దర్శించుటకు. జన నట్టి ఇక్కడ జాలో చాన అక్షరం తీసుకోవాలి కాబట్టి చన నట్టి అంటే వీలు కానట్టి. పొడవు గొప్పవాడు అంటే ఇక్కడ పొడవు అంటే గొప్పవాడు అని అర్థం. ఎవరిక్కడ? శ్రీ మహావిష్ణువు. పొడవున్న ఔన్నత్యముతో అంటే కొలతలతో అంటే గొప్పగా. కురుచ ఇక్కడ గూలో కు అనక్షరం తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి కురుచ అంటే తక్కువ లేదా పొట్టి. ఐ అంటే అయ్యి. ఎడిగెడినంట యాలో ఆ అనక్షరం తీసుకోవాలి. అడిగెడిన్ ప్లస్ అంట అంటే అడుగుతున్నాడంట. నన్ను నా. బోటికిన్ ఇక్కడ బోలో పోనక్షరం తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి పోటికిన్ వంటి వానికి అంటే నన్ను బోటికిన్ నా వంటి వానికి. నిడన్ నీలో ఈ అనక్షరం వస్తుంది కాబట్టి ఈడన్ దానమిచ్చుట. రాదే చేయకూడదా ఏమి. మహానుభావ మహా ప్లస్ అనుభవ అంటే ఓ మహానుభావ. ఇష్ట అంటే కోరిన. అర్థంబుల్ అంటే సంపదలను, అంటే కోరిన సంపదలను
ఇయ్యరాదా అని అర్థం. ఈ పద్యానికి తాత్పర్యం గమనిద్దాం. ఓ మహానుభావ, ఎడతెగని యజ్ఞాలు పుణ్యకార్యాలు ఎన్ని చేసినా విష్ణువును చూడడం సాధ్యం కాదు. అటువంటి గొప్పవాడు చిన్నవానిగా మారి అడుగుతున్నాడు. అతడు కోరిన దానిని ఇవ్వడం కంటే నా వంటి వానికి ఇంకేం కావాలి? తర్వాత పద్యం. నిరయంబైన నిబంధమైన ధరణి నిర్మూలనంబైన దుర్మరణంబైన గులాంతమైన నిజమున్రా నిమ్ము కా నిమ్ము పో హరుడైనన్ హరియైన నీరజభవుండ వ్యాగతుండైననో దిరుగన్నేరదు నాదు జిహ్వా వినుమాధీవర్యవేయేటికిన్. నిరయంబైన, నిరయంబు ప్లస్ అయినా అంటే నరకం దాపురించిన. నిబంధమైన, నిబంధము ప్లస్ అయినా అనారోగ్యం కలిగిన. ధరణి అంటే ఈ యొక్క రాజ్యము లేదా ఈ భూమండలము. నిర్మూలనంబు అయినా, నిర్మూలనంబైన అంటే నిర్మూలనంబు ప్లస్ అయినన్ నాశనం అయినా సరే. దుర్మరణంబైన, దుర్మరణంబు ప్లస్ అయినన్ అకాల మరణం సంభవించిన. గులాంతమైన, ఇక్కడ గులో కు అనక్షరం తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి కుల ప్లస్ అంతము ప్లస్ అయినా. కులాంతమైన వంశం నాశనమైన. నిజమున్ నిజంగానే పైవన్నీ రానిమ్ము వస్తే రాని పైవన్నీ వస్తే రాని కానిమ్ము పో జరిగేటిది జరగనిమ్ము అంటే ఎలా జరిగేది ఉంటే అలా జరగని. హరుడైనన్ హరుడు ప్లస్ అయినన్ అంటే శివుడైనా. హరి అయినన్ కాబట్టి హరి ప్లస్ అయినన్ అంటే విష్ణువు అయినా. నీరజభవుండు బ్రహ్మదేవుడైనా. తిరుగన్ ఇక్కడ దిరుగన్ దీలో తి అని అక్షరం తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి తిరుగన్ అంటే వెను తిరుగుట అంటే దీని యొక్క అర్థం ఏంటంటే మాట తప్పడము అని అర్థం. నేరదు చేయలేదు. నాదు నా యొక్క జిహ్వా అంటే నాలుక నా యొక్క నాలుక మాట తప్పదు. వినుమా వినుము. ధీవర్య ధీ అంటే ఇక్కడ బుద్ధి అని అర్థం కాబట్టి ఓ విజ్ఞాని లేదా ఓ పండితోత్తమ. వేయేటికిన్ వేయి మాటలు దేనికి కాబట్టి ఈ పద్యానికి తాత్పర్యం గమనిద్దాం. ఓ పండితోత్తమ, నాకు నరకం దాపురించినా సరే బంధనం ప్రాప్తమైనా మంచిదే. ఈ భూమండలం అదృశ్యమైనా నాకు దుర్మరణం వచ్చినా సరే నా వంశం అంతా నశించినా సరే ఏమైనా కానీ ఏదైనా రాని ఆడిన మాట మాత్రం తప్పను. వచ్చినవాడు శివుడైనా విష్ణువైనా బ్రహ్మదేవుడైనా ఎవరైనా సరే నా నాలుక వెనుదిరగదు అంటే ఆడిన మాట తప్పను. ఎందుకు ఈ వేల కొద్దీ మాటలు అని బలిచక్రవర్తి శుక్రాచార్యుడితో అంటున్నాడు.